మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వరూప తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నమస్కారం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ను నేను. నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన కారు నుండి మంద అనిత మాజీ సర్పంచ్గా అభివృద్ధి ఏ పనులు మా గ్రామ పంచాయతీలో అభివృద్ధి చెందలేదని నేను గెలిచిన కాల్చి మా గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి చెంది ఏ పనులైనా సక్రమంగా చేయడం ద్వారా ఆమె నాపైన లేనిపోని నిందలు వేస్తూ ఆరోపణలు ఎన్నో తెస్తుంది. భూములు కబ్జా చేస్తున్నానని లేదా ఇంటి పర్మిషన్లు ఇస్తున్నానని మాజీ సర్పంచ్తో మాజీ సెక్రటరీలతో చేయకలిపి అక్రమాలకు ఇవన్నీ చేస్తుంది. సర్పంచ్ నాపై లేనిపోని ఆరోపణలు చేస్తుంది. అందుకోసమే నేను బహిరంగంగా మాట్లాడి ఆమాను రుజువుతో సహా నా ముందుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడి నాపై డైరెక్ట్గా గ్రామ ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే తప్పనిసరిగా నేను మాట్లాడతానని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సర్పంచ్ గెలిచిన నుంచి ఏ తప్పులు ఎప్పుడు చేయను. నా ప్రజలు ఏది అయితే నిర్ణయించి పనులు మేమందరం కలిసే చేస్తాం. ఏ పని అయినా వాళ్ళు చెప్తేనే నేను చేస్తా తప్ప నా సొంత నిర్ణయం నేను ఎప్పుడు తీసుకోను. ఏదైనా మేము ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు మాకు 84,000 వస్తాయి. అది ఎప్పుడు మేము సీసీ ఛార్జీలు ట్రాక్టర్ బిల్లు వీటికే ఖర్చు. కరోనా ప్రభావం వల్ల అవి రాక మేము రోడ్లు వేయలేదు. కానీ ఇప్పుడు ఈ వారం రోజుల్లో దళిత మన ఎస్సీ కాలనీలో ఒక రోడ్డు నిర్మించాలని అనుకుంటున్నాము. అవి 3 లక్షలు శాంక్షన్ అయినాయి. అవి ఈ వారం రోజుల్లో అవి అక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది ఎస్సీ కాలనీలో. కానీ ఆమె అనిత అసలు నాపై ఎందుకు ఇలా కక్ష కట్టి ఇట్లా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావాలి. ఎందుకంటే ఎలక్షన్ల కోసం మళ్ళీ ఆమెను గెలిపించాలి, నేను గెలవాలన్న పట్టుదలతో. కానీ కాకపోతే ఆమె ఏ ప్రూఫ్ అయినా నా ముందు పెట్టి దాన్ని రుజువు చేయాలని కోరుకుంటున్నాను. నాది కా అది నిజంగానే ప్రూఫ్ చేస్తే మాత్రం నేను ఈ పదవి నుంచి తప్పించుకొని తప్పుకుంటాను. తప్పుకొని ఎవరైనా చేయడానికి నేను ఒప్పుకుంటానని కోరుకుంటున్నాను. నేను ఏదైనా తప్పు చేస్తే నా ప్రజలు అవి చెప్తారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఏదైనా తప్పు నిజాలు వాళ్ళే ఏదైనా చెప్తారు. మంచిర్యాల జిల్లా మండలం బెల్లంపల్లి గ్రామ పంచాయతీ కన్నాల నుండి మాట్లాడుతున్నాము. మా యొక్క సర్పంచ్ మా ఊరు సమస్య ఏది ఉన్నప్పటికీ మా పెద్ద మనుషుల ముందు నిర్ణయించి ఇది చేయాలంటేనే చేస్తాడు. ఇప్పటికీ ఈ సర్పంచ్గా గెలిచిన కానుండి ఆమె మా అడుగుజాడలను నడుస్తూ మాకు తెలుపుతూ ఆ పని ముందుపడి చేస్తుంది. కాబట్టి ఇందులో ఏదో తింటాన్రు అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తారు. మాజీ సర్పంచ్ వనిత అయితే ల్యాండ్ ఏదో కబ్జాలు చేస్తారని, ఇండ్లకు పర్మిషన్ ఇస్తాడని, డబ్బును కేటాయిస్తాడని వట్టి ఆరోపణలు తప్ప ఇందులో ఎవరికి తెలివంది కాదు. అందరికీ తెలుసు ఈ విషయం, అందరికి తెలిసే చేస్తాడు. కాబట్టి ఇవన్నీ బూటక మాటలు. అనిత ఎప్పుడైనా ఒకవేళ ఆమె నిరూపణ చేయదలుచుకుంటే మా ముందుకొచ్చి ఇక్కడ మా గ్రామ పంచాయతీ లోపల నలుగురిని పిలిచి మరి అడిగి తెలుసుకొని నిరూపణ చేయవను. మేమందరం దానికి మేము కూడా సర్పంచ్కి అండదండగా ఉండి మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇంతకన్నా ఎక్కువ వీళ్ళ దగ్గర ఎలాంటి దొంగ పనులు చేయలేము. వీళ్ళు వచ్చిన కానుండే ఇంప్రూవ్ అవుతుంది ఏదైనా పనులు కానీ ఏది కానీ. మమ్మల్ని అడిగి అందరికీ తెలిసే విధంగా చేస్తాడు. కానీ అట్టి ఆరోపణలు చేస్తూ వీళ్ళను బదనాం చేయడం తప్ప వీళ్ళ వేరే ఏం లేదండి. సర్పంచ్గా ఉన్న సమయంలో ఈ కరోనా మహమ్మారి విపత్కాల సమయంలో అందరి బాగోగులు చూస్తూ ఎవరికి ఈ కరోనా వచ్చినా కూడా వాళ్ళను హాస్పిటల్కు తీసుకుపోవడం, ఏమైనా ఎక్కువ అయ్యి చనిపోయిన వాళ్ళను అక్కడ శ్మశాన వాటికకు తీసుకుపోయి బంధువులు తవ్వించి ఈ సేవ కార్యక్రమంలో కూడా ఎంతో పాల్పడ్డాడు, ఆ పాటుపడ్డాడు. కాబట్టి ఇటువంటి పెద్ద మనిషి మీద ఆరోపణలు నిందారోపణలు చేయడం మాత్రం సరికాదయ్యా. ఇది మేమందరం ఒప్పుకుంటున్నాం ఆయన ఇటువంటి వ్యక్తి కాదు అని. ఒకవేళ ఆమెకేమైనా రుజువు చేసే విధానం ఉంటే రమ్మను, మా ఊర్లో అడుగుమను, మేము మాట్లాడగలం.